ఎవ్రీబడి టుడేస్ టాపిక్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏదో ఒకసారి గుర్తు తీసుకుందాం ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ అనే నంబర్ తీసుకున్నాం దీనికి ఫ్యాక్టర్స్ చెప్పండి అంటే ఏం చెప్తాము వన్ తో డివిజిబుల్ అవుతుంది టూ తో డివిజిబుల్ అవుతుంది త్రీ తో కాదు ఫోర్ ఫైవ్ జార్ ఫైవ్ ఫోర్ జార్ సిక్స్ తో కాదు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టూ జార్ ట్వంటీ టెన్ వచ్చేసింది కాబట్టి హాఫ్ నంబర్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ట్వంటీ ఇవన్నీ ఏమవుతాయి ట్వంటీకి ఫ్యాక్టర్స్ అవుతాయి దీన్ని ఫ్యాక్టర్స్ అంటారు అంటే ఫ్యాక్టర్ అంటే డివైజర్ కూడా అదే డివైజర్ అన్న ఫ్యాక్టర్ అన్నా ఒకటే ఈ ఏ నంబర్ తో అయితే అది రిమైండర్ జీరో వచ్చేట్లుగా డివిజిబుల్ అవుతుందో వాటిని ఫ్యాక్టర్స్ అంటారు మరి ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమి అంటే ట్వంటీ నెంబర్ ఉంది దీనికి ఫ్యాక్టరైజేషన్ అంటే టూ టెన్ జార్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఇంకా ట్వంటీ వన్ జార్ ట్వంటీ ఇప్పుడు చూడండి ఇవి ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని ఫ్యాక్టరైజేషన్ అంటారు మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమి అంటే ఈ ఫ్యాక్టర్స్ లో ఓన్లీ ప్రైమ్ నంబర్స్ ఏ వస్తే వాటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ట్వంటీనే తీసుకుందాం దీనికి ఓన్లీ ప్రైమ్ నంబర్స్ ఏ రావాలి అంటే ప్రైమ్ నంబర్స్ తోనే మనం డివిజన్ చేయాలి టూ అనేది ఈవెన్ ప్రైమ్ నంబర్ టూ టెన్స్ ఆర్ టెన్ అంటే ఇక్కడ టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఈ మొత్తం ఈ త్రీ నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ దీన్నే టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ గా రాస్తాం ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ గా రాస్తే అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది కనుక్కోవడానికి టూ మెథడ్స్ ఏది అంటే డివిజన్ మెథడ్ డివిజన్ మెథడ్ ఒకటి ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ టూ మెథడ్స్ లో కనుక్కోవచ్చు ఇప్పుడు వన్ ఫార్టీ అనే దానికి ఫ్యాక్టర్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలి వన్ ఫార్టీ ఫస్ట్ డివిజన్ మెథడ్ లో కనుక్కుందాం ఫస్ట్ ప్రైమ్ నంబర్స్ ఏ తీసుకోవాలి ప్రైమ్ నెంబర్స్ ఏవేవి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ అండ్ సో ఆన్ ఇవి కదా ప్రైమ్ నెంబర్స్ ఇవి ఒక్కొక్క దాంతో ఏది డివిజిబుల్ అవుతుందో దాంతో చేయాలి ఇప్పుడు ఫస్ట్ టూ తో ఇది డివిజిబుల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ కంపల్సరీ వచ్చింటే మనకి ఈజీగా చేసేయచ్చు టూ సెవెన్ జార్ ఫోర్టీన్ జీరో నెక్స్ట్ జీరో ఉంది కాబట్టి మళ్ళీ టూ తోనే వెళ్తుంది టూ త్రీ జార్ సిక్స్ టూ ఫైవ్ జార్ టెన్ ఇప్పుడు ఇక్కడ ఫైవ్ వచ్చింది కాబట్టి ఇది టూతో వెళ్లదు త్రీతో పోతుందా అంటే ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ చేసుకోవాలి సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఫైవ్ ప్లస్ త్రీ వచ్చి ఎయిట్ త్రీ తో వెళ్ళదు కాబట్టి నెక్స్ట్ ఫైవ్ తోనే ఫైవ్ సెవెన్ ఆర్ థర్టీ ఫైవ్ సెవెన్ అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి మనం ఇక్కడతో ఆపేయచ్చు ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఏమొస్తుంది టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ వన్ ఫార్టీ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు టైమ్స్ వచ్చింది కాబట్టి టూ స్క్వేర్ రాసుకుంటున్నాం టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డివిజన్ మెథడ్ లో అదే ఫ్యాక్టర్ త్రీ అంటే ఫ్యాక్టర్ త్రీ అంటే మెథడ్ త్రీ త్రీ లాగా బ్రాంచెస్ లాగా వేస్తాం అంతే ఇప్పుడు వన్ ఫార్టీ వన్ ఫ్యాక్టీ వన్ ఫార్టీ కి ఫ్యాక్టర్స్ రాస్తాం టూ సెవెంటీ ఆర్ వన్ ఫార్టీ ఇప్పుడు సెవెంటీ కి థర్టీ ఫైవ్ ఆర్ థర్టీ ఫైవ్ టూ ఆర్ ఇప్పుడు థర్టీ ఫైవ్ కి వేస్తాం సెవెన్ ఫైవ్ ఆర్ థర్టీ ఫైవ్ ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఇక్కడ కూడా ప్రైమ్ నంబరే కానీ మనకు ఇది ఎలా ఉంది ట్రీ లాగా ఉండి బ్రాంచెస్ లాగా వచ్చింది కదా కాబట్టి దీన్ని ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అంటారు ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మీరు ట్రై చేయండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెవెంటీ సిక్స్ ఎయిటీ వన్ వన్ ట్వంటీ సిక్స్ ఎయిటీ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వీటికి డివిజన్ మెథడ్ లోను ఫ్యాక్టర్ త్రీ మెథడ్ లోనూ